బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వానాకాల పంటకు రైతు బంధు మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. 25,000 లోపు రుణాలు ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లు విడుదల చేసింది ఆర్థిక శాఖ. 6.10 లక్షల ఖాతాల్లో రైతు రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వానాకాల పంటకు రైతు బంధు మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. 25,000 లోపు రుణాలు ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్. వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తాన్ని జమ చేయాలని చెప్పేసి ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. అరణ్య భవన్లో ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులతో ఇద్దరు మంత్రులు కూడా సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 25,000 లోపు రుణం ఉన్న వాళ్లకు వెంటనే రుణం మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి ఇదే సందర్భంగా ఆదేశించారు. 25,000 రూపాయల కన్నా ఎక్కువ 1,00,000 రూపాయల లోపు ఉన్న వాళ్లకు 4 విడతలుగా రుణం చెల్లింపు జరిగేలా చూడాలని చెప్పేసి కూడా ఇదే సమయంలో అధికారులను ఆదేశించడం జరిగింది. ఇందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టుగా ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. దీంతో పాటు వానాకాల పంటకు రైతు బంధు సాయం పైన మంత్రులు అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ మాసంలో వానాకాలం పంటకు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి సందర్భంగా హరీష్ రావు తెలపడం జరిగింది. అర్హులైన రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులను వాళ్ళ అకౌంట్ లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కేబినెట్ లో నిర్ణయించిన ప్రకారం రైతు బంధు కింద 7,000 కోట్లను ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమైన నాటికి రైతులకు అందించాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు అధికారులను ఇదే సందర్భంలో ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకోలేనా రైతులు పంటలు వేసే సమయానికన్నా ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ ఏడాది 1,40,00,000 ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించడం జరిగిందని చెప్పేసి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 51,00,000 మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. రైతులకు అందించే రుణమాఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్ లో జమ అయ్యే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఇద్దరు మంత్రులు సమీక్ష సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్థిక వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు పాల్గొనడం జరిగింది. మౌనిక. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సూరజ్.